ప్రైజ్ ద లార్డ్. నమ్ముకొరదగ సహాయకుడైన యేసయ్య పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అన్ని వేళల శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హోషేయ ప్రవచన గ్రంథం 12:6 ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆనందముగా ఆత్మీయాత్రలో కొనసాగుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మనం ఎల్లప్పుడూ యేసయ్య మీదనే నమ్మిక ఉంచవలెను. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడినా మన నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడదము. అనేక మంది ఆత్మీయులు ప్రారంభములో దేవుని మీద ఉన్న నమ్మిక కాలక్రమేణా ఎదురవుతున్న శ్రమలలో, రోగములలో, శోధనలలో, ఇరుకు ఇబ్బందులలో, ఆర్థిక ఇబ్బందులలో, విరోధమైన ప్రతికూలమైన కార్యములో యేసయ్య మీద నమ్మకము పోగొట్టబడిన వారై ఉండునట్లు సాతాను చాలా సున్నితముగా క్రియ చేయుచున్నాడు. కావున నా యేసయ్య చేత ప్రేమించబడిన వారలారా, ఎడతెగక మన నమ్మకము ఉండవలెను. ఎక్కువగా, అమితముగా, అత్యధికముగా ఆయన మీద నమ్మిక ఉంచదము. మన హృదయమందు ఆయన ఎందు నమ్మిక ఉంచిన ఎడల నిశ్చయముగా ఆయన అన్ని విషయములలో మనకు సహాయము చేసి మన హృదయం హర్షించున్నట్లు చేయును. ఎల్లప్పుడూ ఆయన కృపయందు నమ్మిక ఉంచిన వారమే జీవించదము. ఆయన మనలను అన్ని విషయములలో సిగ్గుపడనీయక ఆయన మనలను గణపరుచును. ఆయన మన కార్యములన్నీ నెరవేర్చును. నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడి ఉన్నది కదా. నమ్మితే దేవుని మహిమను చూచెదవు అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు కదా. కావున దేవుని ప్రియులారా, వ్యర్థమైన వాటిని నమ్ముకొనక, ఆస్తియందు నమ్మిక ఉంచక, ధనమును నమ్మక, తన మనస్సును మనుషులను అండ కండ భుజ ధన కుల అధికార బలం కలిగిన వారిని నమ్మక, అందరికంటే అధికుడైన యేసయ్యందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచెదము. నిశ్చయముగా మనము భయపడక ఉందము, సురక్షితముగా జీవించదము, అన్ని విషయములలో వర్ధిల్లెదము. ఆయన ఎందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును గనక సమస్తమును ధారాళముగా దయచేయును, బలముగల వారిగా చేయును. కావున నా దేవుని జనాంగమా, ఎక్కడ అపనమ్మకమునకు చోటీయక పరిపూర్ణమైన నమ్మకము గలవారమై ఎడతెగక నిలిచెదము. ప్రభు రాకడ వరకు, ఆయన ఎదుర్కొనేంత వరకు దేవుని ఎందు నమ్మిక ఉంచెదము. ప్రార్థన. నమ్మదగిన దేవుడా, యేసునాథ, నీ పరిశుద్ధ పాదములకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎడతెగక మీ యందు నమ్మిక ఉంచాలని మీ వాక్యముతో మమ్మల్ని సరిచేసి హెచ్చరించినందుకే మీ స్తోత్రాలు. మా జీవితంలో ఎదురవుతున్నటువంటి అపనమ్మకమును తొలగించి పరిపూర్ణమైన నమ్మకం మీ యందు ఉంచున్నట్లుగా కృపదయ చేయండి. నిశ్చయముగా నీ యందు నమ్మిక ఉంచు వారి జీవితాల్లో మీరు చేయదలిచిన కార్యములన్నీ కూడా మీరు చేయమని కోరుతున్నా. ప్రభా, మీకు స్తోత్రాలు. ఉన్నతమైన కార్యాలు మీరు చేసి మీ రాకడ పర్యంతం కూడా మీ యందు మాత్రమే నమ్మిక ఉంచిన వారమై ఆత్మీయాత్తుల ముందు కొనసాగునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఎడతెగక ఆయన యందు నమ్మిక ఉంచి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.